సంవత్సరాల కాలంలో తిరిగి మళ్ళీ వాటి నుంచి మనం తేరుకోకుండానే ప్రభుత్వం ఒక గాడిని పడుకోకుండానే ఎందుచేతనంటే గడిచినటువంటి 5 సంవత్సరాల్లో మనం పడినటువంటి ఇబ్బందులు కష్టాలు మన అందరికి కూడా తెలుసు. అభివృద్ధి సంక్షేమం అవి ఎలాగా గాలి వదిలేశారు వాడు. అవే కాకుండా కార్యకర్తలమే పెట్టిన టార్చులు కానీ ఇబ్బందులు కానీ కేసులు కానీ మనం పడినటువంటి ఇబ్బందులు కానీ అన్నిటి నుంచి కూడా మనం ఒక గాడిలో పెట్టుకుని కొత్త ప్రభుత్వం మళ్ళీ తిరిగి పరిపాలన చక్కగా కొనసాగించుకుంటూ ముందుకు వెళ్ళదామని చెప్పిన ఒక తలంపుతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంతవరకు బడ్జెట్ సమావేశాలు కూడా పెట్టలే. ఎందుకు చేతంటే ఎంత తగులా కానీ తవ్వే కొద్ది ఇంకా కనపడుతున్నా ఉన్నట్టుగా అప్పులు ఈ రాష్ట్రంలోకి అప్పులు పోబడినటువంటి బయటపడతాం. మన అసెంబ్లీ జరిగేటువంటి ఆయనకి వైట్ పేపర్ రిలీజ్ చేస్తే మనందరికీ కూడా పెడితే అక్కడ దాదాపు 9 కోట్ల చిల్లర అప్పులు కనపడతా ఉన్నాయి. ఇంకా ఇది బయటకు వస్తా ఉంది. ఇంకా ఆ రోజుకి తేలినటువంటి అప్పులు ఇప్పటికైతే ఇంకెన్ని తేలియదు, ఇంకా తెలియలేదు. అనాథరైజ్డ్ గా ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వంలోనూ ఏ ముఖ్యమంత్రి ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ లో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి వింత పరిపాలన జగన్మోహన్ రెడ్డి చేశాడు. వింత పరిపాలన లా అండ్ ఆర్డర్తో సంబంధం లేదు, రాజ్యాంగంతో సంబంధం లేదు, చట్టాలతో పని లేదు. వింత పోకటతోటి వింతగా పనిచేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. దాని నుంచి మనం బయటపడి ఇంకా మన ప్రభుత్వాన్ని గడుపుకుని ముందుకెళ్లాలంటే ఇచ్చిన హామీలన్నీ కూడా ఇవాళ మనం ఒక్కొక్కటే అమలు చేసుకొస్తాక ఇబ్బంది పడతాం. సూపర్ సిక్స్ పెట్టాం, అవన్నీ అమలు చేయాలంటే ఆర్థిక పరంతో కూడుకున్నటువంటి అంశాలు కానీ 9 గంటల నుంచి 11 గంటల వరకు రివ్యూ జరిపి 11 గంటల తర్వాత ఆ రోజు జరిగినటువంటి వాటి మీద రిపోర్ట్ గా బాబు గారు ప్రెస్ మీట్ పెట్టి రాత్రి 12 గంటలకు వెళ్ళి ఆయన బస్సులోకి వెళ్తాం, ఉదయాన్నే మళ్ళీ బయటకు 6 గంటలకల్లా బయటికి రావడం. ఆ విధంగా డ్యూటీ ప్రతి ఒక్కరు కూడా ఈ వారం 10 రోజులు కూడా కష్టపడిన పరిస్థితి మనం చూసాం. ఈ విపత్తు అనేటువంటిది లెక్క లేకుండా ఉన్నటువంటి పరిస్థితి అక్కడ మనం కనబడతా ఉంది. ఎందుకంటే బుడమేరు ఏదైతే ఉందో అది పూర్తిగా గండ్లు పడిపోవడం మూలంగా విజయవాడ పట్టణంలోకి అది పడిపోవడంతో గడిచినటువంటి 30-40 సంవత్సరాల్లో ఈనాడు కూడా అంత వరద నీరు వచ్చిన పరిస్థితి విజయవాడలో లేదు. దాంతో విజయవాడ పట్టణం అంతా కూడా అల్లాకొల్లాలం అయిపోయిన పరిస్థితి మనం మీకు అందరికి కూడా పర్టికులర్ చెప్పడం చాలా మందికి మనకు ఉన్నటువంటి బంధువుల ద్వారాగానో ఫ్రెండ్స్ ద్వారాగానో లేకపోతే టీవీల ద్వారాగానో కొంతమంది విజయవాడ పని మీద వెళ్ళటం కానీ పేపర్ల ద్వారాగానో మనం అంతా కూడా చూస్తా ఉన్నాం. ఈ పరిస్థితులన్నీ ఎదుర్కోవాలంటే ఇంతవరకు అంచనా కరెక్ట్ గా రాలేదు. నాకు కృష్ణలంక అనేటువంటి దాని మీద కృష్ణలంక అనేటువంటి ఏరియాలో 20వ డివిజన్ ఇచ్చారు 5 సచివాలయాలకి. 5 సచివాలయాలకి డివిజన్ గా తిరుగుతున్నట్టు ప్రతి మంది నేనున్నదైతే కొంచెం ఎఫెక్ట్ తక్కువ, అంతకంటే ఎక్కువగా ఉన్నటువంటి ఎఫెక్ట్ దాని మీద పోల్చుకుంటే కనుక ఇంతవరకు లెక్కలు తేలలేదు. ఎంత నష్టం జరిగిందంటే దాని మీద లెక్కలు తేలక ఇతర ప్రాంతాల నుంచి నిన్న మాకు జరిగినటువంటి ఎంఆర్ఓలు డిటీలు స్పెషల్ ఆఫీసర్లందరూ కూడా తిరుపతి జిల్లా నుంచి చేశారు మాకు 20వ డివిజన్. వాళ్ళందరినీ కూడా మేము డోర్ టు డోర్ లెక్కలు కడుతున్నాం, ఏ ఇంటికి వరద ఎఫెక్ట్ వచ్చింది, ఎవరికి ఎంత నష్టం చేకూర్చింది ఏంటంటే దాని మీద లెక్కలు కడతా ఉన్నారు. దాదాపుగా ఈరోజు సాయంత్రాన కానీ రేపటి కానీ ఒక అంచనా రావాల్సినటువంటిది ఉంది. అప్పటి వరకు ఏం చేసిందంటే ప్రభుత్వం ఇటు మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం పూర్తిగా మునిగిపోయినటువంటి ఇళ్ళు అయితే కనుక నిర్వాసిత ప్రాంతాలకి ఇటు స్కూల్స్లో కానీ కాలేజీల్లో కానీ పెట్టి వాళ్ళందరూ కూడా పెట్టడం, మళ్ళా వాటర్ ప్యాకెట్లు కానీ వాటర్ బాటిల్స్ వాళ్ళ ప్యాకెట్లు అంటే సమస్య లేదు, బాటిల్స్ అదేవిధంగా బిస్కెట్ ప్యాకెట్స్, బ్రెడ్ పాలు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ముఖ్యమంత్రి గారు మామూలుగా పనిచేయలేదు. గతంలో ఉద్దు తుఫాన్లో 14లో కరెక్ట్గా మన అధికారంలోకి వచ్చేసరికి వచ్చింది. అక్కడ ఏ విధంగా అయితే ఆయన బస్సులో ఉండి ఏ విధంగా అయితే మొత్తం అంతా సెటరేట్ చేశారు, ఇక్కడ కూడా కలెక్టరేట్లో విజయవాడలో బస్సులో కూర్చొని ఆయన మొత్తం అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా బస్సు ద్వారా ఆయన నడిపి చేసినటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి గారు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా పనిచేస్తారు, అదేవిధంగా అధికారులు కూడా ఆ విధంగానే పనిచేసిన పరిస్థితి మనకి వారం 10 రోజులు కూడా చూసాం. దాంతో వ్యాపారస్తులు కానీ రైతులు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ వాళ్ళ వాళ్ళ అవకాశాలను బట్టి పరిస్థితులను బట్టి డొనేషన్స్ అనేటువంటి దాన్ని ఇచ్చుకుంటూ కొంతమంది బోందాలు మన నియోజకవర్గం నుంచి కూడా దాదాపుగా 5 రోజులు బోందాలు పంపించాం రైస్ మిల్లర్ సహకారంతో, రెవెన్యూ డిపార్ట్మెంట్ సహకారంతో, తర్వాత కొంతమంది ఊనగట్ల నుంచి చాకల నుంచి కూడా మన నాయకులు కార్యకర్తలు కూడా కొంత సహకారం అందించారు. వాళ్ళ ద్వారా కానీ మనం డైలీ కూడా కొంతమందికి భోజనాలు టిఫిన్లు అవి ఏదైతే కొంత మనం సహకరించాం. ఆ తర్వాత కొంతమంది లీడర్స్ కూడా వచ్చి అక్కడ 2-3 రోజుల పాటు కూడా పనిచేసిన పరిస్థితి ఉంది. ఇదంతా కూడా చూసాం.
దీంతో పాటు వ్యాపారస్తులు, కొంతమంది ఇండస్ట్రియలిస్టులు రకరకాలతో పాటు ఏంటంటే ప్రతి కార్యకర్త కూడా ఎవరు వంతు వాళ్ళ సహకారం తీసుకుని వివిధ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేసుకుని వాళ్ళ వస్తువు రూపంలో అయితే కనుక అది ఆల్రెడీ ఇప్పటివరకు భోజనాలు అవిని రైస్ అని ఆల్రెడీ మొన్ననే రైస్ కూడా ప్రభుత్వం తరఫునే మనం పంచిపెట్టాం, మేము ఇంటింటికి వెళ్ళి పంచిపెట్టాం. 25 కేజీలు రైస్, 2 కేజీలు బంగాళాదుంపలు, 2 కేజీలు ఉల్లిపాయలు, 1 కేజీ పంచదార, 1 కేజీ అమ్మ మంచి నూనె, అవి కాకుండా పాల ప్యాకెట్ 2 లీటర్ల పాలు, తర్వాత అగ్గిపెట్లు, క్యాండిల్స్, అవి కూరగాయలు, ఇలాగ ఇన్ని రకాల సరుకులన్నీ కూడా ఇంటింటికి కూడా అలాంటి పంచిపెట్టడం జరిగింది. కొంతమంది అయితే స్వచ్ఛంద సంస్థలు వచ్చి బట్టలు ఇచ్చారు, చీరలు దుప్పట్లు పంచిపెట్టారు. కొంతమంది వచ్చామో గ్యాస్ స్టవ్లు, ఇంటిలో వస్తువులు, కొంతమంది అట్లా గ్యాస్ స్టవ్లు కూడా, సిలిండర్లు, గ్యాస్ స్టవ్లు, రెగ్యులేటర్లు అన్ని కూడా ఆల్రెడీ పోయి బళ్ళు అయితే కనుక కార్లో బళ్ళు అయితే కనుక వాటర్లో కొంత పూర్తయిపోయి ఇవాళ పేపర్లో చూసాం క్యూలు కడతా, ఇవాళ ఒక్కొక్క షెడ్ దగ్గర 50 వందల బళ్ళు కూడా పెట్టారని చెప్పాను కూడా చూసాం. మోటార్ సైకిళ్ళ అందరూ కూడా పాడైపోయిన పరిస్థితి ఉంది. ఇలాగ అన్ని రకాలుగా ఒక్కొక్క ఏరియాలో ఆ ఏరియాను బట్టి అక్కడ వాటర్ వచ్చిందని బట్టి పరిస్థితులను బట్టి డ్యామేజ్ అయినటువంటిది బాగా జరిగింది. ఎవరు వంతు వాళ్ళు సహకారం చేస్తున్నారు. మనం కూడా ఏంటంటే నేను కూడా వారం రోజుల పాటు విజయవాడలో ఉండిపోవడంతో మన మెయిన్ లీడర్ పెద్దమందితో కొంతమందితో మాట్లాడాను. మాట్లాడి అన్ని నియోజకవర్గాలు చేస్తా ఉన్నారు కాబట్టి ఇటు రాజమండ్రిలో ఇటు బుచ్చి గారు కానీ లేకపోతే వాసు గారు కానీ ఇటు నిడదవోలో మినిస్టర్ గారు కానీ ఇటు గోపాలపురంలో కానీ ఇట్లా అన్ని నియోజకవర్గం మన చుట్టూ వాళ్ళందరూ కూడా చేస్తా ఉన్నారు కాబట్టి మనం కూడా కొంత సహకారం చేయాలని చెప్పిన ఒక ఆలోచనతో, ఎందుకంటే ఇది ఒక విపత్తుగా ఉంది కాబట్టి డైరెక్ట్ గా చంద్రబాబు గారికి తీసుకెళ్లి మనం ఏదో బియ్యం రూపంలోనూ లేకపోతే దుప్పటి రూపంలోనూ లేకపోతే వేరే రూపంలో ఇచ్చినట్లు అది ఇప్పటికీ చాలా మంది దాతలు అందరూ కూడా పంచిపెట్టారు, భోజనాలు కూడా పెట్టారు కాబట్టి అది అది అయిపోయింది కాబట్టి అది దాటి ఆ ఘట్టాన్ని దాటి మనం బయటకు వచ్చేసాం కాబట్టి ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఆవిడ వచ్చారు. అంచనా ఆ రోజు అగ్రికల్చర్ మినిస్టర్ అనుకుంటాం, అక్కడ ఉండగానే వచ్చారు అగ్రికల్చర్ మినిస్టర్ వచ్చారు. మన పార్టీలో ఉన్నటువంటి గుంటూరు ఎంపీ గారు, మినిస్టర్ గారు, సెంట్రల్ మినిస్టర్ గారు ఆయన కూడా వచ్చారు, రివ్యూ చేసి వెళ్ళారు, మనది తెలంగాణ కూడా చూసుకుని వెళ్ళారు. వాళ్ళందరూ కూడా ఏంటంటే సహకారం అందిస్తామని చెప్పారు. వాళ్ళు కూడా అంచనా కమిటీ చేసి అంచనాలు తయారు చేస్తున్నారు, ఎక్కడ ఏ విధంగా ఇళ్ళు ఎంత నష్టం చేకూర్చుని పంట పొలాలు ఎంత నష్టం చేకూర్చారు, హార్టికల్చర్ కానీ అగ్రికల్చర్ కానీ అన్ని రకాల పంటల గురించి కానీ ఇళ్ళు కానీ ఇంట్లో వస్తువులు కానీ లేకపోతే చనిపోయినటువంటి వాడు దాదాపుగా మాకు లిస్ట్ వచ్చినటువంటిది 24 మంది చనిపోయారు ఈ వరదల కారణంగా. 24 మంది అక్కడ చనిపోయారు. ఇంకా అనాథరైజర్గా తేలినటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, ఇంకా ట్రేస్ అవ్వాలి దాడు కూడా, అంటే మిస్ అయ్యారా లేదంటే వెళ్ళిపోయారా లేదా నిజంగా చనిపోయారా ఏంటంటే ఇంతవరకు కూడా క్లారిటీ రాని పరిస్థితి ఉంది. దాని మీద కూడా అధ్యయనం చేసి పనిచేస్తున్నారు. ఒక్కో డివిజన్కి ఒక ఎమ్మెల్యేని, ఒక ఐఏఎస్ని, ఒక డిఎస్పీని, 4 సీఎల్ని, 10 మంది ఎస్ఐల్ని, కానిస్టేబుల్ అయితే ఒక 50 మంది దాకా పెట్టి మొత్తం అంతా కూడా సర్వ్ చేసి బాబు గారు వాళ్ళందరితో పోల్చుకున్నప్పుడు ఏమన్నా మన నియోజకవర్గం నుంచి ఏమన్నా 1 కోటి రూపాయల వరకు కూడా కలిపి చేసి ఇస్తే బాగుంటుంది ఏమో అనేటువంటిది ఒక ఆలోచన. దయచేసి అది కమాండ్ డిమాండ్ లేకపోతే ఇది ఏదన్నా అనుకోవడం మాత్రం దయచేసి అనుకోవద్దు ఎవరు కూడా. ఒక ఆలోచన మన దృష్టిలో పెట్టాలి కాబట్టి అది మీ మైండ్లో మీ మనసులో పెడుతున్నాను. దాన్ని బట్టి మనం అందరూ కూడా ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరికి ఎటువంటి భారం లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకోకుండా మన ప్రభుత్వం అధికారంలో ఉంది, మనం మన నాయకుడు ముఖ్యమంత్రిగా పనిచేస్తా ఉండడం కాబట్టి మన కొవ్వూరు నియోజకవర్గం నుంచి మన వంతు సహకారంగా మనం కూడా తీసుకుని వెళ్ళి కొవ్వూరు నియోజకవర్గానికి ఇచ్చామని చెప్పని కొద్దిమంది ఆ రోజు ముఖ్యులుగా వెళ్ళి మనం ఆ డబ్బులు ఇద్దాం. అది కూడా నేను కొడు కూడా చెప్తా ఉన్నాను, ఏ గ్రామం నుంచి ఏ మండలం నుంచి ఎవరైతే ఎంతైతే ఇస్తారో అదంతా కూడా పేరు, గ్రామ మనిషి పేరు, గ్రామం పేరు, ఫోన్ నెంబర్తో సహా వేసి ఏ ఊరు నుంచి ఎంత డబ్బులు కలెక్ట్ అయినటువంటిది ఏంటంటే మొత్తం చేసి ఒక లిస్టు తయారు చేసి అందరం కలిసి కలెక్ట్ చేసిన డబ్బులు ఒక డీడీ రూపంలో, ఒక చెక్ రూపంలో ఏ విధంగా అయితే అక్కడికి అనుకూలంగా ఉంటుందో ఆ రకంగా తీసి ఆ రకంగా క్యాష్ రూపంలో కాకుండా ఆ డీడీ రూపంలోనే ఎంత కలెక్ట్ అయిందో లిస్టు కూడా తయారు చేసి ఆ డీడీకి ఆ లిస్టు అటాచ్ చేసి ఇక్కడ ఇచ్చే ముందు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఏ గ్రామం నుంచి ఏ ఊరు నుంచి ఎవరెంత ఇచ్చారని ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఆ లిస్టు ఆ డీడీ కూడా తీసుకునేది డైరెక్ట్ గా బాబు గారికి అందజేసేటువంటి విధంగా చెక్ రూపంలో కానీ డీడీ రూపంలో కానీ ఏది వీలవుతుంటే మనం మాట్లాడదాం పార్టీతో, మాట్లాడే వాళ్ళు ఏ రూపంలో బాగుంటుందని క్యాష్ రూపంలో మాత్రం కాదు సీఎం ఆర్ఎఫ్ అనేటువంటి ఫండ్కి చెక్ రూపంలోనా డీడీ రూపంలో ఏది బాగుంటుంది అనుకుంటే దాన్ని మనం సీఎం గారితో మాట్లాడి సీఎంఓ గారితో ఎట్లా వీలుంటుందంటే దాని ప్రకారంగా తీసుకుని ఇచ్చేలాగా మనం ప్రయత్నం చేద్దాం. కాబట్టి అలా చేస్తే అందరూ చేస్తున్నారు కాబట్టి మనం కూడా చేద్దారని మనతో పాటు ఇంకా కలిసి వచ్చేటువంటి వాళ్ళు ఎవరున్నా కానీ వాళ్ళందరినీ కూడా మాట్లాడదన్న ఆలోచనతో ఉన్నారు. ఇప్పటికీ పెద్దల్ని రైస్ మిల్లర్ అసోసియేషన్ వాళ్ళు కూడా పిలిచాం, సొసైటీ వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాం. అదేవిధంగా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ చాంబర్ ఆఫ్ కామర్స్
ఎందుకంటే మనం కొత్తగా నేను కూడా ఇక్కడ వచ్చాను కాబట్టి ఇక్కడ టౌన్స్ లోను వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు యూనియన్లు ఎవరు ఉన్నారో ఏంటనేది పూర్తిగా మనకు అవగాహన లేదు. ఇంకా ఇంకా కొంతమంది మన పెద్దలు ఉమెన్ కమిటీ వాళ్ళు కూడా కొంతమందితో మాట్లాడారు ఈ రెండు మూడు రోజుల నుంచి కూడా. వాళ్ళ వివరాలు ఎవరెవరు ఏం చేస్తారు ఏంటనేది మళ్ళీ మనం వచ్చిన తర్వాత ఇట్లా మీటింగ్ పెట్టుకుని ప్రెస్ మీట్ పెట్టుకుని ఎంత వచ్చింది దీని మీద కూడా మాట్లాడుకుని మళ్ళీ చెప్పుకుని చేసుకున్నాం కాబట్టి మీ మీ అభిప్రాయాలు దీంట్లో ఎవరికి దోసినటువంటి అభిప్రాయాలు వాడు ఏ గ్రామం నుంచి ఇచ్చారు కాబట్టి ఆ గ్రామం నుంచి వచ్చే ఆ మండలం నుంచి వచ్చే నాయకులు ఉన్నారు కాబట్టి మీరు మాట్లాడి మీ అందరి ఆలోచనలు మీ అందరి అభిప్రాయాలు తీసుకుని మనందరం కలిసి ఉమ్మడిగా ఏకాభిప్రాయంతో ఏ నిర్ణయం ఏంటి ఆ నిర్ణయం తీసుకునే ముందుకెళ్దాం. ఇది నాకు వచ్చినటువంటి ఆలోచనలతో మీతో షేర్ చేసుకోవాలి కాబట్టి నాయకులుగా మీ అందరితోటి షేర్ చేసుకున్నాను. ఇందులో మార్పులు చేర్పులు ఏదన్నా సరే మీ అందరి అభిప్రాయాలు తీసుకుని మీ అందరూ కలిసి ఏకాభిప్రాయంతో ఏం చేద్దామంటే అదే చేద్దాం. మిమ్మల్ని అందరినీ కాదని ఇక్కడ 1% కూడా ఏదైతే చేయటం కానీ ఇంకోటి కానీ జరగదు ఏదైనా సరే. కాబట్టి ఆ రకంగా మీరందరూ ఒకటి ఆలోచించి మన వంతు సహకారంగా మన ముఖ్యమంత్రి గారికి మనం సహకారం అందించినట్లయితే బాగుంటుందని చెప్పిన ఆలోచనతో ఇది పెట్టాం కాబట్టి దయచేసి దీంట్లో మీ అభిప్రాయం చెప్పి దాని ప్రకారంగా ముందుకెళ్ళాలని చెప్పని మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటాం.